ఈరోజు సమాజంలో బైబిల్కు ఉన్న స్థితిగతులు ఏంటో మీకు తెలుసు. మనం దేవుడిని తెలుసుకున్నాం, సత్యమార్గం ఏంటో మనకు అర్థమైంది, బైబిల్ వాస్తవం అని మనస వాచ మనం నమ్మాం. కానీ సమాజంలోనికి బైబిల్ను తీసుకుని వెళుతున్నప్పుడు ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు బైబిల్పై సంధిస్తున్నారు. సత్యం గురించి మనం ప్రకటించదలుచుకున్నప్పుడు అది ఏ విధముగా సత్యం అని అడిగేవాళ్ళు ఉంటారు. దీన్ని బైబిల్ హేతు అడిగేవారు అన్నారు. బైబిల్లో దేవుడు రాయించిన మాట. ఒకసారి పేదరు గారు రాసిన మొదటి పత్రిక 3:15 వచనాల చదవలితే, పేదరు గారు రాసిన మొదటి పత్రిక 3:15 మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ప్రతి క్రైస్తవునికి అపోస్తలులలో అగ్రగణ్యుడు మొదటి వాడు, రాయిగా పిలువబడిన వాడు పేతురు గారు చెబుతున్నారు. సమాధానం చెప్పవలసిన బాధ్యత సేవకుడి మీదే కాదు, ప్రతి విశ్వాసి మీద ఉంది అంటున్నాడు. హేతు అడిగే ప్రతివానికి సమాధానం చెప్పవలసిన అవసరత మనకుంది. ఒకవేళ సమాధానం చెప్పలేదనుకోండి, మన వాస్తవం అవాస్తవం అని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. సమాధానం చెప్పలేనప్పుడు ఇది నిజం అని వాళ్ళకి ఎలా చెప్పగలం మనం? అందుకే బైబిల్ను బాగా చదవాలి, బాగా పరిశోధించాలి, బాగా నేర్చుకోవాలి. సమాజంలోకి వెళ్ళేటప్పుడు ఏ ప్రశ్న సంధించిన దానికి సిద్ధపడితేనే మనం సమాజంలోకి వెళ్ళాలి. ఈ మధ్య కాలంలో హైందవ సోదరులు కొందరు మత చంద్ర సోదరు బైబిల్లో ఎలా ఉంది అలా ఉందని ప్రశ్నించినప్పుడు చాలామంది సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం ఎన్నో మన యూట్యూబ్ వీడియోస్లో మనం చూసాం. క్రైస్తవులే, దీనికి పొరపాటు ఎక్కడ జరిగింది అంటే, ఇప్పటి వరకు చాలామంది దైవ సేవకులు తాము బైబిల్ చదువుతున్నారు కానీ ఖచ్చితంగా మీరంతా బైబిల్ చదివి తీరాలని బెత్తం పట్టుకుని సంఘాన్ని బైబిల్ చదివించిన దాఖలాలు అయితే లేవు. నేను విన్న కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఏమిటంటే, విజయవాడలో మీకు తెలుసు ఆ బోధకుడు పేరు చెప్పను కానీ చాలా లావుగా ఉంటారు, చాలా జోకులు వేస్తుంటారు. ఆయన మనవడు మన దగ్గరికి బైబిల్ క్లాస్కి వస్తూ ఉంటాడు. ఇన్నిసార్లు బైబిల్ బాగా చదవాలి, పరిశోధించాలి, నేర్చుకోవాలి పదే పదే మన ప్రసంగాల్లో హెచ్చరించడం చూసి, అన్న మీరు ఇన్నిసార్లు బైబిల్ చదవమని, పరిశోధించమని, నేర్చుకోమని ఎంతగా మీరు చెబుతున్నారు కానీ మా తాతయ్య గారు కానీ మా నాన్న వాళ్ళు కానీ మా బాబాయ్ వాళ్ళు కానీ బైబిల్ చదవమని అస్సలు చెప్పరని అంటాడు. పేరు మోసిన ప్రసంగికుడు, పబ్లిక్ స్పీకర్, పైగా బైబిల్ మీరు మీకు అర్థం కాదు కనుక చదవాల్సిన అవసరం లేదంటారట. బైబిల్ మీకు అర్థం కాదు, అర్థం కాదు కనుక చదవకండి. మరి ఏం చేయాలంటే, మేము చెప్తాం కదా మేము చెప్పినవి వినండి, మేము చెప్పినవి పాటించండి. ఇది ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువ సంఘాలలో వెళుతున్న ధోరణి. దాంతో విశ్వాసులు కూడా ఎలా అయిపోయారు, హోంవర్క్ మీకు అక్కర్లేదు అంటే స్టూడెంట్స్ ఎంత ఆనందంగా ఉంటారు. టీచరే కోరుండి హోంవర్క్ లేదురా అందనుకోండి, స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఏం చేయాలి, వాళ్ళకేం బాధ్యత? నష్టపోయేది స్టూడెంటే. అందుకే సరైన టీచర్ ఏం చేస్తుందంటే, తాను క్లాస్ వర్క్లో ఏం నేర్చుకున్నాడో తిరిగి దాన్ని రిపీట్ హోంవర్క్లో చేయమంటాం, మర్చిపోకూడదని.
టీచర్లు ఎందుకు హోంవర్క్ ఇస్తారు, ఎందుకు రాయిస్తారంటే పదిసార్లు నోటితో చదివిన దానికి ఒకసారి చేత్తో రాసిన దానికి చాలా తేడా ఉంటుంది. హోంవర్క్ ఇవ్వాల్సిన బాధ్యత టీచర్ది, వాడు హ్యాపీగానే ఫీల్ అవుతాడు హోంవర్క్ ఇవ్వనంటే, కానీ ఆ తర్వాత వాడు నష్టపోతాడు. అలాగే విశ్వాసులు బైబిల్ చదవడం అవసరం లేదంటే వాళ్ళు ఇంకా సోమవారం అవుతారు, ఏం చేస్తారు ఏం చేయరు. సోమవారం నుంచి శనివారం వరకు హ్యాపీగా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, ఆదివారం మాత్రం వస్తారు వెళ్ళిపోతారు. కానీ దేవుడు కోరుకున్నది అది కాదండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4 చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4 దేవుడు, ఆయన అంటే దేవుడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని. రక్షణ పొంది అని ఆపేశాడా, రక్షణ పొందిన తర్వాత ఇంకా ఉందన్నదా? చాలా మంది ఎవరు మాట్లాడుకున్నా మొదటి దాని గురించి మాట్లాడుకుంటారు. బ్రదర్ మీరు రక్షింపబడ్డారా, రక్షణ పొందారా? సిస్టర్ మీరు రక్షణ పొందారా, రక్షింపబడ్డారా? కానీ అంతవరకు ఆపలేదు కదా దేవుడు. తర్వాత ఎవరు రాశాడు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలేను. అంటే రక్షణ పొంది అలా వదిలేస్తే కుదరదా? కుదరదు. రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. సత్యము అంటే ఏంటి? యోహాను 17:17 మీరు అనేక సార్లు చదివారు, మరలా దాన్ని నోట్ చేసుకోవచ్చు. నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. ప్రపంచంలో ఎన్నో నిజాలు ఉండొచ్చు, కానీ అన్ని నిజాలు సత్యం కాదు. సత్యానికి నిజానికి చాలా తేడా ఉంది. మిగిలిన పాటల్లో దాని తేడా ఏంటనేది తెలియని వాళ్ళు నెక్స్ట్ పాటల్లో తెలుసుకుందరు. సత్యం వేరు, నిజం వేరు. ఏమంటే పలానా ఆయనకి బిడ్డ పుట్టాడండి, నిజమే కానీ అది సత్యం కాదు. సత్యం వేరు, ప్రపంచాన్ని కాపాడేది. మీకు అర్థమైన చిన్న తేడా? సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. అంటే ఒక రక్షణ పొందినవాడు వెంటనే నెక్స్ట్ ఏ ప్రక్రియలోకి వెళ్ళాలి? వాక్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళిపోవాలి. అందరూ రక్షణ పొందారా బ్రదర్ అని అడుగుతారు. మీరు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందారా బ్రదర్ అని ఎప్పుడైనా ఎవరైనా అడగడం విన్నారా? పోనీ మీరెవరినైనా అడిగారా? మనం అన్ని వాక్యంలో సగం సగం తీసుకుంటాం, తేలిగ్గా ఉన్నది. ప్రసంగి గ్రంథంలో యవనుడా అని యవనమును బట్టి సంతోషించు, సుఖించు, ఎంజాయ్ చేయి, అందరితో ఆపేశారండి వాక్యం. ఏంటంటే యూత్ రిట్రీట్ అంట, బయట బ్యానర్ మీద వాక్యం అందరితో ఆపాడు. తర్వాత ఏముంది అక్కడ? వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. అంటే ఇవి చేయమనే వద్దానా ఫైనల్గా? కానీ నువ్వేం చేసేదాన్ని సగం కట్టేసి ఎంజాయ్, వాక్యాన్ని ఎలా వాడుకుంటున్నారు చూసా? అలాగే సగం సగం చేసేస్తే మనం వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాం. సంఘమంతా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి వెళ్ళాలా అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళాలి. గనక విశ్వాసులకు బైబిల్ అవగాహనకు వచ్చేంత వరకు నిజంగా పెత్తం పట్టి పౌలులా నేను రావాలా అన్న పౌలు లాంటి సేవకుడు ఎక్కడుంటాడండి? ఉండాలి, అలా కావాలి. అందుకని బైబిల్ను అవగాహన చేయించడానికే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రతి చోట బైబిల్ తరగతులు ఏర్పాటు చేస్తుంది. ఈరోజు క్రైస్తవ సంఘాలకు మేము వ్యతిరేకం కాదండి. ఒక దుష్ట ప్రచారం అనేది మా మీదకి అలా వెళ్ళింది, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. యేసుప్రభు ఎలాగైతే ఏమండి ఆయన దయ్యం పట్టినవాడు, ఏమండి ఆయన నజరేతుల నుండి వచ్చాడు మంచివాడు కాదు, ప్రవక్త ఎక్కడైనా నజరేతుల నుంచి మంచిది ఏదైనా రాగలదా? మీరు ఆలోచించండి, ఆయన కరెక్ట్ కాదు దొంగ, ఇలాంటి ప్రచారం యూదుల్లోకి వెళ్ళిందండి. అందుకే ఇప్పటికీ యేసుప్రభు నమ్మని యూదులు ఉన్నారు. కానీ నష్టపోయింది ఎవరు? పరిశోధించవచ్చు కదా, వాళ్ళు చెప్పారు ఈయన అబద్ధికుడు, ప్రజలను మోసం చేసేవాడు, తిండిపోతూ త్రాగిపోతూ, దయ్యముల వలన బయలుదేరుల వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఒక అబద్ధ ప్రచారం యేసుప్రభు గురించి సమాజంలో వచ్చింది. ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మనసుకెక్కించుకున్న వాళ్ళందరూ యేసుప్రభుకు దూరంగా ఉన్నారు. దానివల్ల నష్టపోయింది ఎవరు? వాళ్ళే. కనుక ఒక వ్యక్తి గురించి ఏదైనా వచ్చినప్పుడు అసలు ఏంటో తెలుసుకుందాం, ఒక ఆసక్తి ముందుకు వెళ్ళి ఏం చెబుతున్నారు,
అసలు చెబుతున్నాడు రైతారా అంట. ఒక ప్రయత్నం అయితే చేస్తే తప్పులేదు కదండి, ఒక ప్రయత్నం అయితే చేయాలి. ఎవరు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్నది ఏమిటంటే 40 ఏళ్ల నుండి కూడా లేఖనాల పరిశోధన సదస్సు. ప్రతి విషయంపై అవగాహన కలిగించాలి. బైబిల్ చిన్నది కాదు. నిజంగా అండి, యేసుప్రభు 33.5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన వాట వివరించి రాయాలనుకుంటే అట్టు అలాగే రాసిన గ్రంథాలకు భూలోకమైనను సరిపోదు అన్నది. మరి బైబిల్లో ఏముంది? యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల కాలంలో చేసింది మాత్రమే ఉందా? సృష్టి పుట్టక ముందు నుంచి సృష్టి ముగింపు వరకు అన్ని సంగతులు ఉన్నాయి, అన్ని సంగతులు ఉన్నాయి. మరి వీటిని వివరించాలంటే ఎంత టైం కావాలి? అందుకే ఎక్కడెక్కడ బైబిల్లో అవగాహనకు కుదరడం లేదో, లేదా అవగాహన అనేది కావడం లేదో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ప్రజలు, ఏ సందర్భాన్ని ఎక్కువగా అపార్థం చేసుకుంటున్నారో, వాటిని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఒక పాఠాలుగా మలిచి సమాజంలోకి తీసుకొచ్చింది. కల్తీ పత్రిక మీద ఒక అవగాహన రావాలి. కొంతమంది ఎందుకో మరి ఏం చెబుతున్నామో తెలుసుకోవాలనే ఆకాంక్ష వాళ్ళకు ఉండదు. ఒకటే మాట అంటారు, వచ్చి ఇవన్నీ ఎందుకండి సువార్త చెప్పి వెళ్ళిపోక అంటారు. ఒక మాట అనేసి అయిపోయిందా? నువ్వు అన్నది రైతే అవుతుందా? ఇది కూడా సువార్తలో భాగం కాదా? సువార్తలో భాగం కాదా? కనుక వాక్యము అవగాహన లేకపోతే మనం ప్రభువుని ఎక్కువగా ప్రచారం చేయ, అసలు ప్రభువును స్థిరంగా ప్రచారం చేయలేము, దృఢంగా ప్రచారం చేయలేము. కనుక ఈరోజు మరి బైబిల్ అంతా చెప్పలేం కానీ వాస్తవానికి గలాతీ పత్రిక అంతా చెప్పడానికి కూడా ఈ రోజంతా కాదు, ఒక వారం రోజులు కూర్చుంటేనే అన్నీ పూర్తిగా చెప్పచ్చు. మరి అంతవరకు మాకున్న మీకు లేదని మాకు బాగా తెలుసు. మేము ప్రభు వాక్యం నిమిత్తమే నియమించబడిన వాళ్ళం కనుక పెట్టమంటే వారం రోజులు పెట్టేస్తాం, కానీ మీరు రారే. అందుకే 4 రోజులు పెట్టాం డిసెంబర్లో, 3 రోజులు 4, 5, 6, అప్పుడు కూడా పగలు ఉంటాయి. చూద్దాం బైబిల్ నుంచి గలతీ పత్రిక, అందులో ప్రాముఖ్యమైన సందర్భాలు, అసలు ఆ పత్రికపై ఒక అవగాహన, ఒక అవగాహన, దాన్ని మీరు చదివి అర్థం చేసుకోవడానికి వీలైనంత వివరణ ఈరోజు ఇస్తాం, మీరు చదివి అర్థం చేసుకోవడానికి వీలైనంత వివరణ. ఓకే, గలతీ పత్రిక 1వ అధ్యాయానికి వద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను. ఎవరిగా నియమింపబడ్డాడటండి? అపోస్తలుడుగా నియమింపబడిన పౌలు అను నేను. బాగా ఆలోచించాలండి. పౌలు గారు ప్రతి పత్రికలో కూడా ప్రారంభంలో నేను క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడను. ఆయన రాసిన ఆ విధానాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, పోనీ రోమ పత్రిక నుంచి ఒకసారి మీకు చూపిస్తాను. రోమ పత్రిక 1వ అధ్యాయము 1వచనం, యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా ఉండుటకు పిలవబడిన వాడను. ఒకటి. ఇకపోతే కొరింథీ 1 పత్రిక, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడను. 2వ పత్రిక, 2వ పత్రిక 1వ అధ్యాయం 1వచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును. అలాగే ఎఫెసి పత్రిక, ఎలాగ మీరు ఏ పత్రిక అయినా చూడండి మొట్టమొదట ఏముంటుందో తెలుసా? నేను అపోస్తలుడ. ఇకపోతే గలతీ పత్రిక వచ్చేసరికి ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్తున్నాడు. రోమాపత్రికలో, 1 కొరింథీలో, 2వ కొరింథీలో, ఎఫెసీలో మనం చదివింది వేరు, క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడను, అన్నిగా అపోస్తలుగా ఉండటం పిలువబడిన వాడను అని ఒక మాటకు ఆపాడు. కానీ గలతీ పత్రిక వచ్చేసరికి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, మనుషుల మూలముగానైనను, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను
ఆయన మూతుల్లోను లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను. అక్కడ వ్రాయడానికి ఇక్కడ వ్రాయడానికి ఒకే విధానంలో రాశాడా, కాస్త మార్చాడా? వాస్తవానికి తాను అపోస్తలుణ్ణి అని ఆ పత్రికలో స్ట్రాంగ్ గా చెప్పుకోవడం ప్రయత్నించినట్లుందా, ఈ పత్రికలో చెప్పుకోవడం ప్రయత్నించినట్టుందా? అంటే ఏదో ఉందన్నమాట, అంత గట్టిగా చెప్తున్నాడంటే ఏముంది అని ఆలోచిస్తేనండి, పౌలు గారి మీద ఆ రోజున్న ఒక పెద్ద సందేహం అనుమానం, ఒక మాటలో చెప్పాలంటే ఒక పెద్ద తప్పుడు ప్రచారం, ఆయన అసలు అపోస్తలుడే కాదు. చాలా మంది జయశైలి పీడి సుందరరావు గారిని అంటారు ఆయన అభిషేకం లేదండి, ఆయన అసలు సేవకుడే కాదండి, సేవకు పనికిరండి. ఆ రోజు పౌలును కూడా ఏమంటే ఆయన అసలు అపోస్తలుడు ఎలా అయ్యాడు, ఆయన అపోస్తలుడే కాదు అని ఒక తప్పుడు ప్రచారం ఎవరు చేస్తారు? ఎవరు ఆయనకు వ్యతిరేకంగా లేచారో వాళ్ళు. దాని గురించి కూడా ఆరో వచనంలో చెబుతాడు, ఆరో వచనం, క్రీస్తు కృపను బట్టి నిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను జరపగోరు మిమ్మను కలవరపరుచువారు అంటే ఒక అవగాహన వస్తుంది. ఒక పత్రిక రాశాడు అంటే విషయం లేకుండా రాయడు కదండి, మనము ఉభయ కృషిలో పరి అని ఏ కారణం లేకుండా పత్రిక రాస్తాం. ఈ రోజుల్లో అంటే సెల్ ఫోన్ రాగానే తపాలా సంస్థ అంతా ఏమైపోయింది, అది కూడా బ్యాంకుల్లో అయిపోయింది. ఆడపిల్లలకి ఏమంటే పొదుపు పథకాలు కట్టుకోవడం, అలాగే ఏమంటే రకరకాల పోస్టల్ డిపార్ట్మెంట్ అంతా ఎలా అయిపోయిందండి, ఓ బ్యాంకు టైప్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది, విదేశాలైనా డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు, అవసరానికి వీడియో కాల్ చేసుకోవచ్చు. కానీ ఒక బాటికేళ్ల క్రితం వెనక్కి వెళితే మనం ఎక్కువగా ఆధారపడింది దేని మీద, తపాలా సంస్థే. ఉత్తరాలు ఎలా రాసేవాళ్ళం మీ అందరికీ తెలుసు. ఒక ఉత్తరం రాసామంటే కొంతమంది ఏ పని పాటు లేకుండా ఏదో బాగున్నారా బాగున్నారా అనుకునేవాళ్ళేమో, కానీ పౌలు గారు ఒక పత్రిక రాశాడంటే చాలా ప్రాముఖ్యమైన సందర్భాలు ఉంటాయి, చాలా అవసరం ఉంటుంది, ఏదో జరిగింది, ఏదో విషయం ఉంది, ఏం లేకుండా రాయి. ఇంతకీ ఏంటో బలీయమైన విషయం అంటే ఎవరో కొందరు ఉన్నారు, వారు పౌలు గారు నేర్పించిన సువార్త లేఖనములను బట్టి తనకు ముందు ప్రసంగాలు మీరు విన్నట్లు దేవదర్శనం వల్ల ఏ సంగతులు అయితే ఆయన తెలుసుకొని ప్రజలకు చెప్తున్నాడో వాటికి వ్యతిరేకమైన ఒక భిన్నమైన సువార్త అనేది కొందరు వచ్చి ప్రకటించారట. వాళ్ళు అపోస్తలత్వం అంటే పౌలు గారి అపోస్తలత్వంపై సంఘాలలో గలిబిల్లు రేపారు, ఒక సంఘమే కాదు. ఈ గలతీ పట్టణం అనేది దక్షిణ యూరప్ ఖండంలోని భాగం అండి, గలతీ పట్టణం అనేది, లేదా ఇప్పుడు ఒక గలతీ దేశంగా ఉన్నది, దక్షిణ యూరప్ ఖండంలోని ఆ బోర్డర్ అన్నమాట, ఆసియా ఖండానికి దక్షిణ యూరప్కి బోర్డర్, దక్షిణ యూరప్లోని భాగం. ఇదే కాదు, యూరప్ కొరింతి పట్టణాల్లో కానీ అలాగే ఎబిసి పట్టణంలో కానీ, కొరింతి పట్టణం కూడా యూరప్ కంట్రీస్లోనే, యూరప్ ఖండంలోనే, ఎఫెసు ఆసియాలో. ఇలాగూ ఎక్కడికి వెళ్ళినా కొంతమంది పౌలు గారి మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారంతో పాటు ఆయన చెప్పినవి కూడా తప్పని ప్రకటన చేస్తున్నారు. అందులో ఆ ప్రభావం ఈ గలతీ పట్టణంలో ఎక్కువగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. అందుకే మొదటిగా ఆయన తాను అపోస్తలుడను అని చెప్పుకోవడానికి చాలా స్ట్రాంగ్గా ప్రయత్నించారు. ఈ పత్రికలోనే కాదు, మీరు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, పదవ అధ్యాయము పదవచనం నుంచి చదువుతాం. ఏమండి, అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవినై ఉన్నవి గాని అతని శరీరము రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు ఒకడు అనునంటే ఆల్రెడీ అంటున్నారు అక్కడ,
మొదలుపెట్టాడు తన గురించి తాను చెప్పుకోవడం, విషయాన్ని అవగాహన చేయడానికి ఆయన ప్రారంభించాడు. అక్కడ మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎందట్టి వారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియందు అట్టి వారమయ్యుందని అట్లను వాడు తలంచుకొనవలెను. అంటే కొరింత పట్టణానికి కొందరు వచ్చి పౌలు గారి గురించి బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు, దాని గురించి వివరణించుకుంటూ వెళ్తున్నాడు. 12వ వచనం, తమను తామే మెచ్చుకుని కొందరితో మేము జతపరుచుకున్నటకైనను వారితో సరిచూచుకున్నటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూసుకుంటున్నందున గ్రహింపు లేక ఉన్నారు. అంటే పౌలు గారు ఏ సంఘాలలో కష్టపడి సత్యం చెప్పాడో ఆ సంఘాలలోనికి వెళ్ళి మీకు చెప్పిన పౌలే రైట్ కాదు, మీరు వింటున్న వాక్యం సత్యం కాదు అని ఒక గలిపిలిని సృష్టించడానికి కొందరు బయలుదేరారు అనేది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే 11వ అధ్యాయము మరి 10వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం చూసి 10వ వచనానికి వెళదాం. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేశమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. మాటల యందు నేను నేర్పు లేని వాడనైనను జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను. ప్రతి సంగతిలోను అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనబరిచి ఉన్నాము. అందే ఇక 10వ వచనం, క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేనిలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరుచుట ఎవరి తరము కాదు. ఇక్కడ మీరు చదువుతుంటేనే ఒక అవగాహనకు వచ్చేయాలి, పౌలు గారి సంఘములు అంటే పౌలు గారు ఏ సంఘముల కొరకైతే కష్టపడి జ్ఞానము ప్రకటించాడో తన పనినంతటిని కాల్చివేయడానికి అపవాది సంబంధులు కొందరు బయలుదేరారు. ఇక 13వ వచనం చదువుదాం, ఏలయనగా వారు క్రీస్తు యేసు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. కొంతమంది బయలుదేరి వచ్చిన వాళ్ళని ఏమంటున్నాడు, వాళ్ళు మేము అపోస్తలం అని చెప్పుకుంటున్నారట. వాళ్ళు అపోస్తలం అని చెప్పుకొని పౌలు రైట్ కాదనే ఒక విషాన్ని సంఘంలో వేసి సంఘమునే పౌలుకు వ్యతిరేకంగా తిప్పేశారు. పౌలు మీదే సంఘం అంతా వ్యతిరేకమైపోతే ఇక పౌలు ప్రకటించిన వాక్యానికి ఎక్కడండి విలువ ఉంటుంది? ఇప్పుడు జయశాలి పీడిస్తుందిరావు గారు అన్నారు, కొంతమంది ఆయన మీద ఒక విషం తిమ్మారు. ఇప్పుడు ఆయన చెప్పే వాక్యాన్ని ఎవరు అంగీకరిస్తారు? ఆయన మీద మంచి అభిప్రాయం లేనప్పుడు ఆయన వాక్యం మీద కూడా ప్రజలకి ఏమైపోతుంది ఆటోమేటిక్గా? ఆ రోజు జరిగింది కూడా అదే, పౌలు గారి మీద విషం తిమ్మారు, ఆటోమేటిక్గా పౌలు చెప్పిన వాటి విలువ కూడా ఏమైపోయింది? తగ్గిపోయింది, ప్రజలు కాన్సన్ట్రేషన్ చేయటం మానేశారు. అప్పుడు సంఘమునకు మళ్ళా స్ట్రాంగ్గా ఆయన ఉత్తరాలు రాశారు, ప్రతి సంఘానికి సత్యం నుంచి తొలగిపోవద్దని. ఇక 16వ వచనం నుంచి చదివితే, 16వ వచనం నుంచి జాగ్రత్తగా చూస్తే 2 కొరింథీ 11:16 నేను అవివేకినని ఎవడు తలంచవద్దని మరలా చెప్పుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏమంటే ఎన్నిసార్లు నా గురించి నేనే 10 సార్లు చెప్పుకున్నాను అనుకోండి, సహజంగా వినేవాడికి ఏమనిపిస్తుంది, ఒకసారి అయితే పర్వాలేదులే తను కష్టపడ్డాడు సాధించాడు ఏదో సాధించింది చెప్పుకుంటున్నాడు అనుకోవచ్చు. కానీ మాటి మాటికి చెబుతుంటే మీరేమంటారు? చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది తనకి, చెప్పుకోవడం అంటే అవివేక్యత. పౌలు గారు కూడా నేను ఇప్పుడు ఎలా పోస్తలుడను అన్ని నేను చెబుతాను, నన్ను మీరు అవివేకాన్ని తలంచకండి. ఒక మనిషి ఎలా మాట్లాడతాడో నేను అలా మాట్లాడుతున్నాను, ఒక మనుష్య రీతిగా నేను ఎలా అపోస్తలుడయ్యానో మీకు వివరణిస్తున్నానని నిజంగా అండి మొదలు పెట్టాడండి. 22 నుంచి చదువుతున్నాం, 22 నుంచి, వారు హెబ్రీయుల అంటే వచ్చి గలిబిలి చేస్తున్న వాళ్ళు ఎవరన్నమాట, వచ్చి సంఘాలను గలిబిలి చేస్తున్న వాళ్ళు ఎవరు? హెబ్రీయులు. వారు హెబ్రీయుల, హెబ్రీయులు అంటే ఎందుకు అంత స్పెషల్ అని మీరు అనకండి, అసలు వంశం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? హెబ్రీయుడైన అబ్రహాము సంతతి కదా, అబ్రహాములో నుంచి ఇస్సాకు, ఇస్సాకులో నుంచి యాకోబు, యాకోబు 12 గోత్రాలే అసలు ఈరోజు ప్రపంచ రక్షణకు మూలం, వారిలో నుంచే కదా క్రీస్తు వచ్చారు. కనుక హెబ్రీయులు అనగానే ఒక ప్రత్యేకమైన గుర్తింపు,
ఒక స్పెషల్. వాళ్ళు హెబ్రీలు అనగానే వాళ్ళకి ఒక గర్వం ఉంటుంది, మేము హెబ్రీలం, మేము అబ్రహాం సంతానం, మాకు మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ప్రౌడ్ మన రాష్ట్రంలో ఎలాగైతే మేము కమ్మవాళ్ళం, మేము రెడ్లం అని వాళ్ళు అంటారు, వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యేవాళ్ళు శరీరాన్ని బట్టి. వాళ్ళు హెబ్రీలా, పౌలు అంటున్నాడు నేను హెబ్రీయుడని, వారు ఇస్రాయేలీలా, నేను ఇస్రాయేలీయుడిని, వారు అబ్రహాం సంతానమా, నేను అట్టివాడిని, వారు క్రీస్తు పరిచారకులా. ఎదుగో ఏంటి అలా మాట్లాడుతున్నానని వెర్రివాడి వలె మాట్లాడుతున్నాను, కానీ మీరేం నన్ను పిచ్చోడు అనుకోకండి అంటున్నాడు. వెర్రివాడి వలె ఒక పిచ్చోడు ఎలాగైతే, ఒక జ్ఞానం లేనివాడు ఎలాగైతే మాట్లాడతాడో, ఇప్పుడు నేను అలా చెప్పుకోవాల్సి వస్తుంది మీకు అంటున్నాడు. ఇదిగో వెర్రివాడి వలె మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడితిని జాగ్రత్తగా వినండి. తాను అపోస్తలుని, దేవుని చేత నియమించబడిన వాడను, తాను సంఘం కొరకు ఎంత చేసిన వాళ్ళని చెప్పుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు చదవండి, అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. ఏ సేవకుడికి అని జరిగిందండి, ఎన్ని జరిగాయి మనకి? ఒకటి తక్కువ 40 ఒకటి ఏంటి, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది, 3 బెత్తములతో కొట్టబడి తిని, 1 రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమ పడి తిని, 1 రాత్రి మౌళ సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములలో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదర వలన ఆపదల్లోనూ ఉంటిని, ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణంతోను, ఆకలి దప్పులతోను, ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని, ఇంకను చెప్పవలసిన సంగతులు అనేకము కలవు, ఇవియుగాక సంఘములన్నింటిని గూర్చిన చింత నాకు కలదు. అంటే సంఘాలన్నీ డిస్టర్బ్ అయిపోయే పరిస్థితి ఆ రోజు సంఘాలలో ఉంది అని మళ్ళీ 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చను, నేను అతిశయపడను కానీ నా అపోస్తలత్వాన్ని అనుమానించే పరిస్థితికి మీరు వచ్చారు కనుక ఇప్పుడు నాకున్న గొప్పతనం ఏంటో నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చను, ప్రభు దర్శనములను గురించి, ప్రత్యక్షతలను గురించి చెప్పుదును. నిజంగా పౌలుకు వచ్చిన దర్శనాలు, పౌలుకు వచ్చిన ప్రత్యక్షతలు మిగిలిన అపోస్తలకు లేవు అని 11వ వచనం చెబుతున్నాడు చూడండి. 11వ వచనం, నేను అవివేకనైతిని ఇలా నాకు నేనుగా చెప్పుకున్నాను, అవివేకనయ్యాను. అలాగూ మీరే నన్ను బలవంతం చేశారు, ఇవన్నీ నేనే చెప్పుకునే పరిస్థితి ఎవరు తెచ్చారు, మీరే తెచ్చారు, మీరే బలవంతం చేసిరి. నేను మీ చేత ముప్పు పొందవలసిన వాడను, మీ చేత మెప్పు పొందవలసిన వాడను నేను. ఎలాగనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయుట వలన అపోస్తలం యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో నీ మధ్య నిజముగా కనబరిచెను. ఇన్నెందుకు చెప్పాడంటే, నేను ఇవన్నీ చేసిన ఎందుకంటే అపోస్తలుల చిహ్నములు ఇవి. ఏమేంటి? సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయుట వలన అపోస్తలం యొక్క చిహ్నములు. నేను అపోస్తలు అనడానికి మీ మధ్య సూచక్రియలు చేశాను, అద్భుతాలు చేశాను, మహత్కార్యాలు చేశాను. పిల్లలు ఈ మధ్యకాలంలో చాలామంది అపోస్తలుడైన అని పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అపోస్తలుడు అంటే పదానికి అర్థం ఏమిటంటేనండి, పంపబడిన వాడు అని అర్థం. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. ఎక్కడుంది అండి అంటే యోహాను సువార్త. ప్రతిదానికి రిఫరెన్స్ లేకుండా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాటలాడదు, అది ఆ సంగతి మీ అందరికీ తెలుసు. ఏమండి మరి 13వ అధ్యాయం 16వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 16వచనం, దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాదు, పంపబడినవాడు అని ఒకటేసింది చూడండి. అక్కడ పుట్టినట్లు పంపబడినవాడు, కిందేముందో చూడండి, అపోస్తలుడు.
ఎవరి చేత పంపబడినవాడంటే నేను ఎవరినో పంపుతాను, అతను అపోస్తలుడు అవుతాడా? బైబిల్లో దేవుడు ఎన్నుకున్న లేదా గుర్తించిన అపోస్తలు నాలుగు రకాలు. ఒకటి, తండ్రి అయిన దేవుని చేత పంపబడిన ప్రవక్తలు, వాళ్ళ అపోస్తలే. రెండు, యేసుక్రీస్తు చేత పంపబడిన శిష్యులు, వాళ్ళ అపోస్తలే. మూడు, పరిశుద్ధాత్మ చేత పంపబడిన అపోస్తలు, పౌలును బర్నబాను తన పని కొరకు ప్రత్యేకపరచుకుంది అంత్యోకయ సంఘము నుంచి. ఏమండి, అదేవిధముగా సంఘము చేత పంపబడిన వారు, వీరికి గుర్తింపు ఉంటుందండి, వీరికి గుర్తింపు ఉంటుంది. తండ్రి అయిన దేవుని చేత పంపబడిన వారు, యేసుక్రీస్తు చేత పంపబడిన వారు, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు, సంఘము చేత పంపబడిన వారు, వీరికి కొన్ని చిహ్నాలు ఉంటాయి. సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగిస్తారు. వీళ్ళు తప్ప ఆ తర్వాత ఎవరు అపోస్తలులు కారు, బైబిల్లో ఉన్నదని. గనుక ఒకనాడు పౌలు యొక్క అపోస్తలత్వం, ఇతను దేవుడే పంపాడు అనడానికి రుజువేంటి అని అడిగేవారికి తాను ఒక వివరణిస్తున్నట్లుగా మనకు అయితే ఒక అవగాహన వచ్చింది. గనుక గలతీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట ఎందుకు రాశాడు, అవగాహన రావడానికి మనకు ఎంత టైం పట్టింది? ఒక వచనానికి ఎంత సమయం పట్టింది? గనుక ఇంపార్టెంట్, మీకు అర్థం కావడానికి ఇంపార్టెంట్ విషయాలు పత్రిక మీరు చదవగానే అర్థమయ్యేంత వరకు చెప్తాను. ఓకేనా? గనుక సమస్య ఏమిటంటే, గలతీ అనే పట్టణంలో పౌలు గారు ఏర్పరిచిన లేదా కష్టపడి నిర్మించిన సంఘంలో కొందరు రహస్యంగా వచ్చారు, కొందరు పౌలు గారి మీద వ్యతిరేకంగాను పౌలు గారి బోధకు వ్యతిరేకంగాను మాట్లాడుతున్నారు అన్నది మనకు ఆరో వచనం నుంచి చదివితే అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి ఆరో వచనం చదువుదాం. అందుకే పత్రిక రాశాడు, ఆ కాన్ఫ్లిక్ట్, ఆ సంఘర్షణ, ఆ కన్ఫ్యూజన్ లేకుండా సంఘానికి వివరణించే పత్రికే ఈ గలతీ పత్రిక. వాళ్ళు ఏ విషయంలోనైతే తప్పుడు బోధన తీసుకొచ్చి పౌలు బోధన ప్రజల మధ్య చులకన చేశారు, లేదా పౌలు బోధన తప్పుగా చూపించి ఏ తప్పుడు బోధన సమాజంలో రుద్దారో సంఘంలో, దాని గురించి ఒక వివరణ ఇచ్చే పత్రిక గలతీ పత్రిక. అదేంటో చూద్దాం, ఆరో వచనం నుంచి చదువుదాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది. త్వరగా అని ఎందుకన్నాడంటే, సంఘము ఏర్పడిన పాతిక సంవత్సరాలకే ఇది జరిగింది. సుమారుగా గలతీ పత్రిక అంటే 65లో రాయబడింది, 65-68 మధ్య మొదటి శతాబ్దం అండి. సంఘం ఎప్పుడు ఏర్పడింది? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాతే కదండి. ఆయన ఎప్పుడు చనిపోయారు? 33.5 సంవత్సరాలు. గనుక ఆయన చనిపోయిన కొద్ది దినాలకే సంఘం ఏర్పడింది, ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత. అంటే సుమారుగా 65 సంవత్సరాల తర్వాత ఈ గలతీ పత్రిక రాయబడింది. అప్పటికీ గలతీ సంఘంలో ఉన్న పరిస్థితులకు అర్థం పడుతుంది గలతీ పత్రిక. అప్పటి సంఘంలో ఉన్న పరిస్థితులకు అర్థం పట్టేదే గలతీ పత్రిక. ఏం జరుగుతుంది అంటే, దేవుని కృపను బట్టి పిలిచింది పౌలు, అంతే కదా, పౌలును విడిచిపెట్టారు, పౌలు ద్వారా పిలిచిన దేవుణ్ణి వదిలేశారు. ఎవరు మాటలు నమ్మి భిన్నమైన సువార్త తట్టుకు వారు వెళ్ళిపోయారు. ఇకపోతే అది మరి ఒక సువార్త ఏం కాదన్నాడు. అంటే వేరే దేవుడి గురించి చెప్పేస్తున్నారు అనుకోకండి, వేరే మతం గురించి చెప్తున్నారు అనుకోకండి, వాళ్ళు ప్రకటించేది యెహోవా దేవుణ్ణే. పేరు అదే చెప్తారు, మేము బైబిలే అంటారు, నాది ధర్మశాస్త్రం అంటారు, అది వేరొక సువార్థం కాదు, కానీ భిన్నమైనది. పైకి కనబడుతున్నదేమో యేసుప్రభు పేరే, పైకి కనబడుతున్నదేమో పరిశుద్ధ గ్రంథమే, పైకి కనబడుతున్నదేమో యెహోవాయే, పైకి కనబడుతున్నదేమో మేము హెబ్రీయులం, కానీ లోపలికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? భిన్నంగా. అలా చెప్పడం కుదురుతుందా? ఎందుకు కుదురుతుంది? బైబిల్ని బట్టి భిన్నంగా బోధించడం కుదురుతుందా? కుదురుతుందండి. ఎలా అంటే, ఎగ్జాంపుల్ వాడే అపవాది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాడు ఏం చెప్పాడు మీ అందరికీ తెలుసు. ఏం చెప్పాడు చూద్దాం, ఒకసారి ఆ సందర్భం కూడా చూద్దాం మీకు అర్థం కావడానికి.
ఎందుకంటే కొంతమంది అసలు బైబిలే తీసి ఉండకపోవచ్చు ఇప్పటి వరకు. లోకసువార్త 4వ అధ్యాయం. లోకసువార్త 4వ అధ్యాయం 11వ వచనం 10వ వచనం చదువుదాం. 9, 10 వచనాలు దయచేసి 9, 10 వచనాలు. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఎవరు ఎవరిని తీసుకెళ్లారని ఉందండి అక్కడ. సాతాను. మీరు ఆలోచిస్తే విచిత్రంగా ఉంటుందండి ఇది. ఎవరెవరిని తీసుకెళ్ళగలరు? ఎవరు ఎవరిని తీసుకెళ్ళారు చూడండి ఒకసారి. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి అపవాది అపవాది ఆయన్ని తీసుకెళ్ళిందట. అంటే దానికి ఎంత పవర్ ఉంటుందో మీరు ఆలోచించాలి. మనమేమనుకుంటాం, బైబిల్ పెట్టి నెత్తి మీద కొడితే పోద్ది అనుకుంటాం. ఏసురక్తమిచ్చేయం అనగానే పోద్ది అనుకుంటాం. ఆ యేసు ప్రభువు డైరెక్ట్గా ఉంటే ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తుంది. అది యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకు దూకు అని చెప్పి ఒక వాక్యాన్ని ఎత్తిందండి. అది విచిత్రం ఏమిటంటే సాతాను వాక్యాన్ని ప్రస్తావించింది. ఏమని? నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆయన ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అంటే సాతాను వ్రాయబడి ఉన్నదాన్ని చెప్పిందట. ఎక్కడ వ్రాయబడి ఉంది? పరలోకంలో ఇంకో గ్రంథం ఉంది అందులో చదువుకుంది అనుకుంటున్నారా? లేక లోకంలో ఇంకో గ్రంథాలు ఉన్నాయి ఎక్కడ చదువుకుంది అనుకుంటున్నారా? కాదండి, అది ఎక్కడ వాక్యాన్ని చెప్పిందో యేసు ప్రభు మీరే చూడండి. కీర్తనల గ్రంథం 91, 12 11, 12 నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన. ఏమైనా తేడా వచ్చిందండి అక్కడ చెప్పిన దానికి ఇక్కడ వ్రాయబడిన దానికి? ఏమీ లేదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. అంటే యేసుక్రీస్తును శోధించే ఆ టైంలో అపవాది బైబిల్లో కీర్తనలో 91, 12 వచనాన్ని చెప్పింది. అంటే సాతానుకు బైబిల్ తెలుసా తెలియదా? సాతానుకు బైబిల్ తెలుసా తెలియదా? చదివిందా? అది చదివింది. అది ఎలా ఉపయోగించిందో తెలుసా అండి? నీ పాదము రాయికి తగులకుండా దేవదూతలు చేతులతో ఎత్తి పట్టుకుంటారు అని చెప్పాడు. దాన్ని ఎలా మార్చిందది? అక్షరాలు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పిందండి. కానీ అది ఏ సందర్భంలో ఉపయోగించేదో తెలియనీయకుండా వేరే సందర్భానికి దాన్ని కనెక్ట్ చేసింది. ఆయన నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడతాడు అన్నాడు. నీ మార్గములు, నీ మార్గములు అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆయనకి నియమించిన మార్గం ఏది? సత్య సువార్తను ప్రకటించడానికి ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వెళ్ళాలి అంతే కదా. అలాగే దేవుని పనిలో ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి ఎలా వెళ్ళాలండి? ఆయన కాలినడక, కార్లు లేవు కదా, కాలినడక. అలాగే ఆయన మార్గములలో వెడుతున్నప్పుడు నీ పాదాలకు రాయి తగలకుండా పట్టుకుంటాను, పాదాలకు రాయి తగలకుండా పట్టుకుంటానన్నది ఎప్పుడు? దేవుడు అప్పగించిన పనిలో, ఆ పనిలో, ఆ మార్గంలో వెళుతున్నప్పుడు. పైకెక్కి దూకటం దేవుడు మార్గమా? వాక్యం అదే, కానీ దాన్ని ఉపయోగించే పద్ధతిని, సందర్భాన్ని మార్చింది. పైకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దూకన్నాయి. నువ్వు పైనుంచి దూకితే నీ పాదాలకు రాయి తగలకుండా పట్టుకుంటానని రాయలేదు కీర్తనలో. నా మార్గములలో నీ ఉన్నావని ఆయన, అయితే నీ మార్గములన్నింటిలో నీ పాదాలకు రాయి తగలకుండా నేను దేవదూతను పంపిస్తాను, వాళ్ళు పట్టుకుంటారు. దానిని ఎలా మార్చేసింది? పైనుంచి దూకు పట్టుకుంటాను అన్నాడుగా, ఎప్పుడు పట్టుకుంటాను. అంటే బైబుల్ను చూపిస్తూ, బైబిల్లో వాక్యాలు చూపిస్తూ భిన్నమైనది చెప్పచ్చా?
చెప్పేసింది సాతాను. అలాగే పౌలు గారు చెబుతున్న గలతి పట్టణానికి వచ్చి భిన్నమైన సువార్త ప్రకటించిన వారు కూడా ఎక్కడితో తీసుకొచ్చి చెప్పటం లేదట. ఏ గ్రంథం అయితే పౌలు గారు చేత పట్టుకున్నాడో, ఏ గ్రంథం అయితే సంఘం చేత పట్టుకుందో, అవే సంగతులు అందులో ఉన్నవే భిన్నంగా ప్రకటిస్తున్నారట. ఎవరు వీళ్ళు, ఇంతకు ఏం ప్రకటిస్తున్నారు, ఏంటి విషయం అని జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళితే, మరి 11వ వచనం నుంచి చదువుదాం. 11వ వచనం, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు. ఎందుకంటే అప్పటికి ఆయన మీద కొన్ని అభియోగాలు, ఆయన అపోస్తలుడు కాదని, తనకు తానే అపోస్తున్న అనుకుంటున్నాడని, ఆయన చెప్పేదంతా రాంగ్ అని కొన్ని అబద్ధాలు అనేవి ఆయన మీదకి వచ్చేసి దాని గురించి వివరిస్తూ, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుతున్నాను. మనుషుని వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవడు దాన్ని బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వల్లనే అది నాకు లభించింది. పూర్వముందు యుగ మతస్థుడనై ఉన్నాను, అప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు. నా పితరుల పారంపర్య ఆచారములు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తిని నా నడవడి గురించి మీరు విన్నారు. నన్ను ఎందుకు మీరు అనుమానిస్తున్నారు, నా నడవడి గురించి మీరు వినలేదా? నా వయసు ఉన్న వాళ్ళందరికంటే నేను నిష్ఠాగరిష్ఠుణ్ణి, ఆధిక్యత నొందిన వాడిని, నా పితరుల పారంపర్య ఆచారంను నిష్ఠగా పాటిస్తున్నవాడిని. ఆయనను తల్లి గర్భమున్నది పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేతనను పిలిచిన దేవుడు నేను అన్ని జనులు తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు, నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకు యెరూషలేమునకైనా నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి తిని పెమ్మట దమస్క పట్టణంలో తిరిగి అపోస్తలు గురించి చెప్పారేంటండి. బాగా ఆలోచించండి, ఆయన ఏమంటున్నట్టు, మనుషుల వలన నేను అపోస్తలుగా నియమించబడ్డాను, అపోస్తలుడిగా ఉండడానికి ప్రభువును పిలిచినప్పుడు నేను మనుష్య మాత్రులతో సంప్రదించలేదు, దమస్కు పట్టణములో నా ప్రభువు ప్రత్యక్షమై అపోస్తలుడిగా నన్ను పిలిచిన తర్వాత నేను అపోస్తల దగ్గరికి వెళ్ళలేదు, కానీ అరేబియాకు వెళ్ళాను, తిరిగి మరలా దమస్కి వచ్చాను, అపోస్తలతో నేను కలవలేదు అంటున్నాడు. తర్వాత 18వ వచనం చూడండి, అటుపైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకుని వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. అంటే అతను అపోస్తలుడుగా పిలువబడిన ఎన్ని సంవత్సరాలకు పేతురు గారి దగ్గరికి వచ్చాడు? దేవుని చేత అపోస్తలుడుగా ఎన్నుకొనబడిన తర్వాత 3 సంవత్సరాలకు పేతురు గారి దగ్గరికి వచ్చాడు, పేతురు గారితో ఉన్నాడు, 15 రోజులు ఉన్నాడండి. అతనిని తప్ప అపోస్తలు మరి ఎవరిని నేను చూడలేదు, అంటే అప్పటి వరకు 3 సంవత్సరాల వరకు, తర్వాత కూడా చూడలేదని కాదు, తర్వాత చూశాడు. ఆ 3 సంవత్సరాల వరకు పేతురు తప్ప ఇంకెవరిని నేను చూడలేదు. ఏమండి ఇంకేమంటున్నాడంటే, ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచి తిని, ప్రభు యొక్క సహోదరుడు అంటే యేసుక్రీస్తు, మిగిలిన అపోస్తలను చూడలేదు. అపోస్తల్లో యాకోబు ఒక ఆయన ఉన్నాడు, ఖడ్గంతో చంపించారు కదండి. ఏ రోజు యాకోబును ఏం చేశాడు? ఖడ్గం. ఆయన అపోస్తలుడు. మరి ఈ యాకోబు ఎవరు? యేసు ప్రభు సహోదరుడైన యాకోబు. చాలామంది మరి అమ్మ కండే పిల్లలు లేరండి అని అనుకుంటున్నారు, పొరపట్టే. యేసుక్రీస్తు తదనంతరం మరియమ్మకు మళ్ళీ పిల్లలు ఉన్నారు, అది కూడా యోసేపు వలనే. సహోదరుడు అంటే పిన్నమ్మ వాళ్ళ అమ్మ అబ్బాయి, బాబాయ్ వాళ్ళ అబ్బాయి అలా ఉండొచ్చు కాదు, మరియమ్మ పిల్లలే. ఏమంటే బైబిల్లో స్పష్టంగా ఉంది. అలా అయితే ఆమె పరిశుద్ధురాలు, కన్యకెలా అవుతుంది? యేసుక్రీస్తు పుట్టేంత వరకు కన్యకుంటే చాలు కదా లేఖనం నెరవేరడానికి. యేసుక్రీస్తును కన్యకగా ఉండి కనాలి, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మిగిలిన వాళ్ళు కనొచ్చు, యేసుకి తప్పేం లేదు, అది బైబిల్లోనే ఉంది. ఓకే, అంటే యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు సహోదరుడు, మరియమ్మకు పుట్టినవాడు, అతన్ని మాత్రం చూశాడంట. అతను చూశాడు కానీ మిగిలిన అపోస్తలు 12 మందిలో ఒక్క పేతురు తప్ప ఇంకెవరిని చూడలేదు అప్పటి వరకు అని తర్వాత అంటున్నాడు, నేను మీకు వ్రాయిస్తున్న ఈ సంగతుల విషయం ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు,
ఏమంట సిరియా కిలికియా ప్రాంతాలలోనికి వచ్చి మరి క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండెను గాని మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తన పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును మరి ప్రకటించుతున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహింపరిచారు అని రెండవ అధ్యాయం చెబుతున్నాడు. జాగ్రత్తగా నన్ను నేను చదువుతాను. ఎందుకు ఇవన్నీ రాస్తున్నాడో మీకు ఒక నిమిషంలో అర్థమైపోతుంది. ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడు అనేది మీకు వెంటనే అర్థమవుతుంది. రెండవ అధ్యాయం పిమ్మట 14 సంవత్సరములు అయిన తర్వాత, అంటే మొదట 3 సంవత్సరాలు అయిన తర్వాత పేదరు గారిని కలిశారు. అప్పటి నుంచి 14 సంవత్సరాలు అయిన తర్వాత, పిమ్మట 14 సంవత్సరములు అయిన తర్వాత, పిమ్మట 14 సంవత్సరములు అయిన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శనం ప్రకారమే వెళ్ళి తిని మరియు ఏమండి 14 సంవత్సరాల తర్వాత వెళ్ళాడట. పేతురు గారిని కలిసిన తర్వాత మళ్ళీ 14 ఏళ్ళకి మధ్యలో ఇంకెప్పుడు వెళ్ళలేదు. వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవును, లేక ఇప్పటికే వ్యర్థమైపోతుందో, నేను అన్ని జనములలో ప్రకటించుతున్న సువార్త వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశుద్ధ పరిచితిని. ఎందుకు వెళ్ళాడు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ పేతురు గారి దగ్గరికి, అపోస్తలుల దగ్గరికి? అంటే తాను ప్రకటించుతున్న సువార్తని వారికి విశుద్ధపరచాలని వెళ్ళాడట. బా, ఏం మంచివాడండి. మీరు ఎప్పుడైనా మీకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇలా ప్రకటిస్తున్నాం రైతారంగా, ఎప్పుడైనా అనిపించ ఎప్పుడైనా తెలుసుకున్నారా MBBS అయిందో లేదో? ఇక అంటే మేము నాకు వచ్చు, మరి ప్రిన్సిపల్ ముందు చెప్పు పాఠం, మరి ఆయన తప్పు ఒప్పులు చెప్తాడంటే ఓ ఇగో ఫీల్ అయిపోతాడు. ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సమంటే ఎప్పుడు కూడా మనం చెప్పేవి రైట్ కా రైట్ అని అనుకోకూడదు. పౌలంతటి వాడే తాను వెళ్ళాడు అపోస్తల దగ్గరికి, వెళ్ళి తాను ప్రకటించుతున్నది నా ప్రయాసం ఇప్పటికే వ్యర్థమైపోయిందో లేక ఇక వ్యర్థమవుతుందో, అసలు నేను ప్రకటించుతున్నది రైటో రాంగో ముందు పెద్దల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. అబ్బా ఏం మంచి మనసు అండి. ఎందుకు వెళ్ళాడు, అసలు ఏంటి సమస్య? ఆ సమస్యను బట్టి గల్తి పత్రిక అంత వచ్చింది. ఏంటి సమస్య, ఎందుకు వెళ్ళాడు అని అపోస్తల కార్యాలయంలోకి మీరు వెళ్ళగలిగితే, ఎందుకంటే ఏమండి పత్రికలు మనకు అర్థం కావాలంటే అపోస్తల కార్యాలతో సంబంధం ఉంటుంది, మర్చిపోవద్దు. ఎందుకంటే పౌలు గారి పరిచర్య అంతా, ఆయన కార్యములంతా ఎక్కడ రాయబడ్డాయి? అపోస్తలు మొదటి ప్రసంగంలో అందుకే చెప్పాడు. కాబట్టి పత్రికలు అర్థం కావాలంటే అపోస్తల కార్యాలపై బాగా పట్టుండాలి. కొన్ని కొన్ని అర్థం కావాలంటే కొన్ని కొన్ని కనెక్షన్స్ ఉంటాయండి. కీర్తనలు బాగా అర్థం కావాలంటే దావీది చరిత్ర అంతా బాగా తెలియాలి, అప్పుడు దావీది ఎందుకు రాశాడో అర్థమవుతుంది. ప్రవక్తల గ్రంథాలు తెలియ ప్రవక్తల గ్రంథాలు అర్థం కావాలంటే ఆ ప్రవక్త ఏ రాజుల కాలంలో ఉన్నాడో చూడండి, ఆ రాజుల కాలంలో అసలు పరిస్థితి ఎలా ఉంది, ఇస్రాయేల్ పరిస్థితి ఎలా ఉంది, రాజు పరిస్థితి ఎలా ఉంది చూడండి. దాన్ని బట్టే కదండి ప్రవక్త చెప్తాడు. గనుక ఒక లింక్ బైబిల్ చదవడానికి, వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతే 100 సార్లు చదువు నీకు ఏం అర్థం కాదు, విషయం అవగాహన చేసుకుంటూ చదవాలి. ఏమండి ఏంటి అసలు సమస్య అని అపోస్తల కార్యాలకు వెళ్ళగలిగితే, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 1వచనం, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 1వచనం, కొందరు యూదయ నుండి వచ్చి, యూదయ అనగానే మీ అందరికీ తెలుసు హెబ్రియలు ఉండేటువంటి పట్టణం, అక్కడ కూడా సంఘం ఉంది. ఏమండి యెరూషలేము యూదయ ఈ ప్రాంతాలన్నీ కూడా అపోస్తలులు సంఘం ఏర్పరిచినటువంటి ప్రాంతాలు. ఏమండి యూదయ నుండి అంటే అపోస్తలు ఉండే ప్రాంతం, అది అపోస్తలు ఉండే ప్రాంతం. జయశాలి పేరు సుందరరావు గారు ఉన్నారు, ఆయన వైజాగ్. వైజాగ్ నుంచి కొంతమంది వచ్చారు అంటే మనకి ఎలా ఉంటుంది, హెడ్ ఆఫీస్ కాబట్టి అమ్మ అక్కడి నుంచి వచ్చారా అయితే చెప్పండి, ఒక భయం ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. యూదయ నుంచి కొందరు మనుషులు వచ్చేసారు సంఘంలోనికి, వచ్చేసి అన్నారట మేము ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా, యూదయ నుంచి. ఎవరు మీకు వాక్యం చెప్పేది? పౌలండి. పౌలు చెప్పాడా? ఏం చెప్పాడు? అలా చెప్పాడా? లేదు 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 లేదు, పౌలు అన్నీ మిస్ చేశాడు.
మీరు అనవసరంగా పౌరులు నమ్ముకున్నారంటి మేము యోధయ నుంచి వచ్చాం అని ఏం చెప్తున్నారు చూడండి. కొందరు యోధయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు. అంటే అప్పటి వరకు పౌలు అన్ని జనులకు ఏమని ప్రకటించాడు? సున్నతి మీకు అవసరం లేదు. సున్నతి అన్ని జనులకు అవసరం లేదు, అది ధర్మశాస్త్రమునకు లోబడిన వారికి. దానివల్ల ఇప్పుడు వాళ్ళకే ఏ ప్రయోజనం లేదు, మీరెందుకు సున్నతి తీసుకోవాలి అని పౌలు గారు అన్ని జనులకు సున్నతి లేదని ప్రకటించారు. ఎప్పుడైతే యూదయ నుంచి వీళ్ళు వచ్చారో ప్రజలకు కూడా ఏముంది, మొదటి సంఘం యెరూషలేం కదా, యూదయ కదా, అక్కడ కదా అపొస్తలులు ఉంది అని వాళ్ళు వీళ్ళ డౌట్ వచ్చేసింది. అక్కడి నుంచి వచ్చారా? అక్కడి నుంచి వచ్చారని ఆలోచించారే కానీ అక్కడి నుంచి ఎవరు పంపితే వచ్చారు? అపొస్తలుల దగ్గర నుంచి వచ్చారు రైటే, అపొస్తలుల దగ్గర నుంచి వచ్చారనగానే నువ్వు అంగీకరిస్తావా? అపొస్తలులే పంపారా అని ఆలోచిస్తావా? జయశాలి పీడి సుందరరావు గారి దగ్గర నుంచి వచ్చానని వాడు చెప్పాడండి, అయితే పదేలు ఇచ్చేస్తావు చెప్పి. జయశాలి పీడి సుందరరావు గారి పంపాడా లేదా చూసుకోవద్దా? చూసుకోవాలా వద్దా? వాళ్ళు యోగయ నుంచే వచ్చారు కానీ అపొస్తలులు పంపారా? పేతురు పంపాడా? యోహాను పంపాడా? చూసుకోలేదండి, చూసుకోలేదు. కానీ యోదయ నుంచి వచ్చారనగానే కానీ అమ్మో పెద్ద సంఘం అది, అమ్మో అపోస్తలు మా పౌరు గారు మా పౌలయ్య గారి కంటే పెద్దవాళ్ళు అల్లే కనుక ఇది కలిసి పక్కన పెడతారు. అలా వెళ్ళిపోయారండి వాళ్ళు. ఏమన్నారు చూడండి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులను సహోదరులు బోధించింది. పౌలుకు బర్నబాకు వారితో విశేష వాదము తర్కము కలిగినప్పుడు, అంటే ఒక అబద్ధ బోధ సంఘంలోకి ప్రవేశించగానే పౌలు బర్నబా ఏం చేశారు? వారితో వాదించారు, తర్కించారు. అంటే దేనికోసం అండి? ఇదంతా సత్యం ఏదో తెలుసుకున్నట్టు కొరకు. వాదము తర్కము తప్పని అమాయకంగా అజ్ఞానంగా మాట్లాడకూడదండి, సత్యం ఏదో బయలుపరచబడుట కొరకు. అపోస్తలుడు బర్నబా, అపోస్తలుడైన పౌలు అలాగే బర్నబా కూడా ఏం చేశారు? వారితో వాదించారు, తర్కించారు. కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరు యెరూషలేమునకు అపొస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. మొత్తానికి అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని అంటే, మనం పెద్దల దగ్గరికి వెళదాం, వీళ్ళు పెద్దల దగ్గర నుంచి వచ్చారంటారు కదా. ఇప్పుడు పౌలు గారికి ఒక మంచి మంచి ఆలోచన చేశారు పౌలు గారు, అలాగే పెద్దలు ఇలా కాదు, వీళ్ళు ఏ పెద్దల దగ్గర నుంచి వచ్చామంటున్నారో ఆ పెద్దల దగ్గరికి వెళదాం. మొన్ననే రెండు రోజులు 21-22 మేము కూడా యశాలి పీడి సుందరరావు గారి దగ్గర రెండు రోజులు. ఎందుకనంటే మేము చేస్తున్న బోధలో లోపాలు ఉన్నాయా లేదంటే ఇంకా ఏమైనా నేర్చుకోవాల్సి ఉందా? రెండు రోజులు పెద్దలందరూ కూర్చొని చాలా విషయాలు చెప్పారు. అలాగే అపోస్తలు కూడా, అపోస్తలైన పౌలు బర్నబా వెళ్ళి కూడా వెళ్ళారు. వెళ్ళి ఏమండి ఏం మాట్లాడుకున్నారో చూడండి. కాబట్టి వారు సంగము వలన సాగనింపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళొచ్చు అన్యజనుల దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహాసంతోషం కలగజేసిరి. వారు యెరూషలేము రాగా సంగపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిది. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిశీలి తెగలో విశ్వాసులైన కొందరు లేచి అనిజంలో సున్నతి చేయింపవాలని మోషే ధర్మశాస్త్రం గైకొనడని వారికి ఆజ్ఞాపించుడని చెప్పేది. ఏమంటే వ్యవహారం అంతా ఎక్కడికి వెళ్ళిపోయేది? పంచాయతీ అపోస్తల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళల్లో కొందరు పరిశీలు ఉన్నారండి. పరిశీలు అంటే మీకు తెలుసు కదా, పిచ్చి ధర్మశాస్త్రం అంటే పిచ్చి వాళ్ళకి. వాళ్ళు లేచి ఏమన్నారు తెలుసా? అన్నిజనులకి ఇతను సువార్థికుడు అట, అన్నిజనులకి ఇతను అపోస్తలుడు అట, అయితే ఓ పని చేయండి అని అపోస్తలులైన పేతురికి యోహానికి వెలకే సలహాలు ఇస్తున్నారండి వీళ్ళు. ఏమని? అన్నిజనులకు సున్నతి చేయించాలని, మోషే ధర్మశాస్త్రం గైకొనాలని వారికి ఆజ్ఞాపించండి. అంటే ఏం చేయాలో వీళ్ళు చెప్తారు. వచ్చారు కదా వాళ్ళతో చెప్పండి, మీరు పేతురు గారు మీరు చెప్పండి, ఏమని సున్నతి చేసుకోమని చెప్పండి, ధర్మశాస్త్రం గైకోనమని చెప్పండి అని
వీళ్ళు అంటున్నారు ఎవరితో, పేతురు గారితో అలాగే యోహాన్ గారితో అలాగే మిగిలిన అపొస్తలులతో. వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు కదా వాక్యం తెలిసిన వాళ్ళు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి పిచ్చి చూడండి, వాళ్ళకు అందులో నాటుకుపోయారు. వీళ్ళు యశుప్రభుని అన్నారు, కానీ ఆ ధర్మశాస్త్రం అనే పిచ్చి వాళ్ళకి ఇంకా వదలలేదు. అప్పుడు 7వ వచనం ఏం జరిగిందో చూడండి, 6వ వచనం చదువు. 6వ వచనం, అప్పుడు అపొస్తలులు పెద్దలను ఆ సంగతి గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత, అంటే అక్కడ కూడా ఏం జరిగిందనమాట, తర్కం జరిగింది. ఏది రైట్ ఏది రాంగ్ వాదనలు వినిపించారు, ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు. అలాగ బహు తర్కము జరిగిన తర్వాత పేతులు లేచి వారితో ఇట్లా, నేను సహోదరులార ఆరంభ బంధు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించిన లాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమును కనబరచలేదు. గనుక మన పితరులను బాగా వినాలి, నోట్ చేసుకోవాలి, బాగా వినాలి. పేతురు గారు ఏమంటున్నాడు, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుతున్నారు? అంటే సున్నతి పొందాలి, మోషే ధర్మశాస్త్రం కై కొనాలి అని మాట్లాడే వారిని ఉద్దేశించి పేతురు గారు ఏమన్నాడు, పితరులు కూడా మోయలేకపోయారు, వాళ్ళు నెరవేర్చలేదు, మనం కూడా నెరవేర్చలేదు. పితరులైనను మనమైనను మోయలేని కాడిని మీరెందుకు వాళ్ళ మీద పెడుతున్నారు? అంటే సమస్య ఏంటన్నమాట, ధర్మశాస్త్రం అనే పిచ్చి కలిగిన వారు యోదయ సంఘంలో ఉన్న కొందరు అపోస్తల మాట తీసుకోకుండానే వచ్చేసారని మనకు అర్థమవుతుంది. వాళ్ళు వచ్చేసి మీరు ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందితేనే, నమ్మితే నమ్మండి యేసుప్రభువుని, కానీ సున్నతి పొందకపోతే యేసుప్రభు వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. ధర్మశాస్త్రం పాటించండి, శనివారం ఆదివారం శనివారం ఆరాధన పాటించండి, పండుగలు చేయండి అని ఒక పిచ్చి, ధర్మశాస్త్రం పిచ్చి కలిగిన వాళ్ళు సంఘాలను గలిబిలి చేస్తూ ఉన్నారు. ఏమన్నాడు పేతురు గారు, మళ్ళీ చదువుదాం, మనమైన మన పితరులైనను మనమైనను మోయలేని కాడి. ఏంటది, ధర్మశాస్త్రము. దీన్ని ఇలాగే ఉంచండి, గలతి పట్టణంలో ఉన్న సమస్య కూడా ఇదే అనడానికి రుజువు గలతి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకోకండి. అంటే ధర్మశాస్త్రాన్ని పౌలు గారు కూడా ఏమన్నాడు, పౌలు గారు ఒక్కడే అన్నాడు ఆ మాట, పేతురు గారు కూడా అదే మాట అన్నాడు. పేతురు గారు కూడా ధర్మశాస్త్రాన్ని దాస్యమను కాడి, ఆ కాడి వాళ్ళు మోయలేదు, పితరులు మోయలేకపోయారు, మనము మోయలేదు. మనము కూడా మోయలేని దాన్ని ఏమండి, నేను పాటించని దాన్ని, నేను పాటించలేని దాన్ని ఇంకొకటి చేయమని చెప్తే ఎలా ఉంటుందండి? పౌలు పేతురు గారు అదే అన్నాడు అని 11వ వచనం, మళ్ళీ అపోస్తుల కార్యాలకు వద్దాం, అపోస్తుల కార్యాలకు వద్దాం. 15వ అధ్యాయం 11వ వచనం, ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుతున్నాము. అంతే కదండి, సున్నతి వల్ల కాదు, ప్రభు అయిన యేసు కృప చేత. శరీర ధర్మ శరీర కార్యాల గురించి కాదు, యేసు ప్రభు కృప చూపించడం వలన మనం రక్షణ పొందుతున్నాం. అంతే కదండి ఆయన దయా దాక్షిణ్య. ఇదే మాటను గలతీ 3:27 ఒకసారి చదువుదాం ఆ మాటను కూడా. రోమపత్రిక 3వ అధ్యాయం 24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతుడు. ధర్మశాస్త్రం క్రియల వలన కాదట, యేసుక్రీస్తు కృపచేతట. అలాగే ఎఫెసీ 2:8 చదవండి, ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది, నెక్స్ట్ మాట, అది క్రియల వలన కలిగినది కాదు,
ఎవ్వడు అత్యంచకండి అన్నది. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మనం రక్షింపబడలేదు. పేతురు గారు చెప్తున్నాడు ఆ రోజున్న ఆ పరిశీలికి, ధర్మశాస్త్రం వల్ల మనం రక్షింపబడలేదు, కృపచేత కదా మనం రక్షణ పొందుతున్నాం అని చెప్పి 12 వచనంలో ఏమంటున్నాడు, 11 చివరిలో అలాగే వారును మన సొంతది ఒక్కటే చేసుకున్నాం కానీ మిగతావన్నీ వదిలేసాం, మనల్ని కృపచేత రక్షించలేదా? అలాగే వాళ్ళను కూడా దేవుడు రక్షిస్తాడు. ఇప్పుడు సున్నతి చేసుకున్న వాళ్ళని ఎందుకు బలవంత పెడతారు మీరు? అలాగే వాళ్ళు రక్షణ పొందుతురు అని 12 వచనం చూడండి. 12 వచనం అంతటా సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలు తమ ద్వారా దేవుడు అన్ని జనులు చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించను వారు చాలించిన తర్వాత యాకోబెట్లను. సహోదరులారా ఆలోచించండి, నా మాట ఆలకించండి. అన్ని జనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టు వారికి ఎలాగ మొదట కటాక్షించను సునీలు వివరించి ఉన్నాడు అని క్లియర్గా మొత్తం చెబుతున్నాడు అనమాట. ఇందుకు ప్రవక్తల వాక్యములు కూడా సరిపోయాయి. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుషుల్లో కడమవారును, నా నామం ఎవరికి పెట్టబడినో సమస్తమైన ఆ అన్ని జనులు ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను, దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టేదనని అనాది కాలం నుండి సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది 19. కాబట్టి అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన విద్రతను విగ్రహాలు పూజించకూడదనే దాన్ని మాత్రం చెప్పండి, జాగ్రత్తను చేయకూడదని చెప్పండి. గొంతు పిసికి చంపిన దాన్ని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవాలని నా అభిప్రాయం ఏంటంటే, సున్నత పొందాలి, ధర్మశాస్త్రం అంతా పొందాలి, పండగలు చేయాలి, ఇవన్నీ వద్దు. విగ్రహాలకు సంబంధించిన ఏ తప్పు చేయకూడదు, అంటే విగ్రహారాధన చేయకూడదు. అన్ని జన్మల నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఏమి రాయాలంటే విగ్రహారాధన చేయకండి. గొంతు పిసికి చంపిన దాన్ని కానీ రక్తాన్ని కానీ ఆ తర్వాత జాగ్రత్తం చేయటం కానీ ఇలాంటివి ఏమి చేయొద్దు, ఇవి మాత్రం రాసిపోతాం. ఇది నా అభిప్రాయం అన్నాడు యాకోబు గారు. తర్వాత ఎలాగనగా సమాజము మందిరములో ప్రతి విశ్రాంతినమున మోషే లేఖనమును చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును పాటించేవారు ప్రతి పట్టణంలో. అంటే పాత చింతకాయ పచ్చడితో ఉన్నవాళ్ళు ఇంకా అక్కడ పాత నీరలా ఉండిపోయింది. వాళ్ళకి ఏంటంటే ఏమంటే ఎంత మంచి పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడినా ఎంటుకల నుంచిన వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏదేమైనా ఘటసాల పడినట్లేదు అంటారు. విన్నారా మీరు? ఎందుకంటే ఇది పాత సార ఈ పాత సీసాలో కొత్త సారా పోసినటువంటి ఏమవుతుంది అబ్బే. అలాగే ధర్మశాస్త్రం అనే పిచ్చున్న వాళ్ళు ప్రతి పట్టణంలో ఉన్నారు కనుక వాళ్ళను అభ్యంతరపరచొద్దు కనుక కొన్ని చెప్దాం. అది యాకోబు గారి మాట. ఇక అప్పుడు 22 చూడండి. అప్పుడు సహోదరులు ముఖ్యులైన బర్సబ్బా అని మారు పేరు గల యోధ, ఇస్కరియోత యోధ కాదు ఇతను, ఇతను ఒక యోధ, సంఘం ముఖ్యులైన వాళ్ళు వీళ్ళు, వాళ్ళు ప్రభు సహోదరుడైన యోధ కాదు ఇతను, వేరే యోధ. ప్రభు సహోదరుడు అయితే చెప్పేవాళ్ళు ప్రభు సహోదరుడు అని, ఇతను వేరే యోధ. బర్సబ్బా అని మారు పేరు గల యోధను శీలను తమలో ఏర్పరచుకొని ముఖ్యులైన వారు అంటే ఒక లెటర్ పంపాలి, ఒక సమాచారం పంపాలి. ఎవరిని పడితే వాళ్ళని పంపరు సుమండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మేము వైజాగ్ నుంచి వచ్చేసామండి అనగానే జయశాలి పీడి సుందరరావు గారి లెటర్ ఏది, అనుమతి ఏది అడగాలి మీరు. వాళ్ళు చెప్పగానే మీరు వినేది వినా, పేరు చెప్పుకొని చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు కదండి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు కదా. నిజంగా ఒకసారి అపోస్తలుల పేరు చెప్పుకొని సంఘాలలోనికి వెళ్ళి గలిపిలు చేశారు. దానిని బట్టి వీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకుంటున్నారంటే సంఘములో ఎన్ని ముఖ్యులైన వారిని ఎన్నుకోండి, మంచి విశ్వాసం ఎన్నుకోండి, ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వారిని ఎన్నుకోండి. ఎవరు వాళ్ళు అంటే బర్సబ్బాని మారు పేరు కలిగినటువంటి యోధ వచ్చారు, తర్వాత శీల వచ్చారు, వీళ్ళు ముఖ్యులుగా వచ్చారు. వాళ్ళని ఎన్నుకొని ఏం రాస్తున్నారు చూడండి, పౌలుతోనూ బర్నబాతోనూ, అంటే వీళ్ళిద్దరే వస్తే మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఎవరు వెళ్ళిన వాళ్ళు ఎవరు, పౌలు బర్నబా. మేము వెళ్ళాము, అపోస్తలులతో మాట్లాడాము, ఇదంతా అక్కర్లేదన్నారని వీళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళకు 100 డౌట్లు ఉండిపోతాయి. నిజంగా చెప్పారా,
లేదా వీళ్ళు మమ్మల్ని కాంప్రమైజ్ చేస్తున్నారా అని 100 డౌట్లు వీళ్ళకు ఉండిపోతాయి గనక వాళ్ళు ఎంత యుక్తిగా ఉన్నారంటే వీళ్ళతో పాటు ఆ యూదయ సంఘంలో అపోస్తలుల దగ్గర పేరు పొందిన మరొక ఇద్దరిని వెంట పెట్టుకొని వచ్చారు వాళ్ళు వచ్చి చెప్పాలి అలా వెంట పెట్టుకొని పంపించారట అంతియొకయకు అంటే అక్కడ గలిబిలి జరిగినప్పుడు పంపుట యుక్తమని అపోస్తలులకు పెద్దలకు సంఘం అంతటికి తోచను 23 వీరు వ్రాసి వారి చేత పంపినది ఏంటంటే రాసి పంపినది ఏంటంటే అపోస్తలులు పెద్దలైన సహోదరులు అంతియొకయలోను సిరియలోను కిలికియలోను నివసించు అన్యజనులుగాను మిన సహోదరులకు శుభం కొందరు మా యద్ద నుండి వెళ్ళి మా దగ్గర నుంచి వచ్చారు జయశేఖర్ గారు అప్పుడప్పుడు అంటుంటారు మాలో నుంచి కొంతమంది వెళ్ళారు ఏది పడితే అది మాట్లాడుతారు వాళ్ళకి మాకు సంబంధం ఏది లేదు అలాగ పావు పేతురు గారు మాట్లాడుతున్నాడు అపోస్తలు మాట్లాడుతున్నారు కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుతున్నారని వింటిమి వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు అంటే ఎవడైనా వెళ్ళాలంటే సంఘం ఏమిచ్చి ఉండాలి అనుమతి ఇవ్వాలి ఎవరికి పడితే వాళ్ళు ఏమంటే బైబిల్ తీసేసుకొని వెళ్ళిపోయి ఏం చెప్తున్నావు నువ్వేం నేర్చుకున్నావా నీ సంఘం నేను సర్టిఫై చేసిందా నీ సేవకు నేను సర్టిఫై చేశాడా ఇతను బాగా చెప్పగలడు అని వాక్యం తెలిసిన వాడు సర్టిఫై చేశాడా అదేమి లేకుండా వెళ్ళిపోవడమే మన ఇష్టం ప్రిన్సిపల్తో పడలేదా అయిపోయింది నేను సెపరేట్గా మా డిప్యూటేటర్కి ఫోన్ చేద్దాం మీటింగ్ పెట్టించేద్దాం రాంగ్ రాంగ్ అధికారమును లోబడాలి ఏమంటున్నాడు చదవండి మళ్ళీ మాట మేము వారికి అధికారం ఇచ్చి ఉండలేదు గనక మనుషులను ఏర్పరచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొక్క పంపుడు ఇస్తామని మా అందరికీ అభిప్రాయం కలిగను కాగా యోధాశీలను పంపి ఉన్నాము వారు నోటి మాటలతో ఈ సంగతులు మీరు తెలియజేస్తూ విగ్రహములకు అర్పించిన వాటిని రక్తంలో గొంతుపిసిన దానిని గొంతుపిసి తమ్మిన దాన్ని జారత్వమును విసర్జించవలను ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు మాకు తోచను వీటికి దూరముగా ఉండి జాగ్రత్త పడరాది మీకు మీరు క్షేమకాలము ఇప్పుడు అర్థమైందా గలతీ పట్టణంలో ఉన్న సమస్యతో ఏంటి ఆ సమస్య అంటే పరిశీయులైన వారు యూదయలో పరిశీయులైన వారు ధర్మశాస్త్రం మోషన్ అంటే పిచ్చి వాళ్ళకి ఆ వాళ్ళు వచ్చి మీకు యేసుప్రభు వల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు మీరు సున్నత పొందాలి ధర్మశాస్త్రం అంతా పాటించాలి అని బోధిస్తున్నారు అప్పుడు వాళ్ళు కంగారు పడిపోయి అపోస్తలైన పౌలును కూడా పక్కన పెట్టేసి ఇతను జన్నాడే కదా ఇతను తెలియదులే అని పక్కన పెట్టేసి ఒక తప్పుడు బోధను అంగీకరించారు భిన్నమైన సువార్త చూశారు తీసుకున్నది వాళ్ళు ధర్మశాస్త్రంలోనే కానీ ధర్మశాస్త్రము వలన ఏది కాలేదో దానిని ఎవరు నెరవేర్చారు క్రీస్తు నియమం నెరవేర్చింది క్రీస్తు నీతి నెరవేర్చింది మనం ఇప్పుడు అనుసరించవలసింది ధర్మశాస్త్రాన్ని కాదు దేన్ని అనుసరించాలి క్రీస్తు నియమాన్ని అనుసరించాలి నీతిని అనుసరించాలి అది రాస్తున్నాడండి గలతీ పట్టణానికి ఆ వివరణ ఇస్తున్నాడు ఇప్పుడు మరలా మనం ఎక్కడ చదువుతున్నాం మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం గలతీ పట్టణం గలతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇప్పుడు మనం చదివిందంతా మళ్ళీ ఈ వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు గలతి పట్టణానికి అటు బ్రహ్మడ 14 సంవత్సరంలో అయిన తర్వాత నేను తీతును వెంట పెట్టుకున్న బర్నబాతో కూడా యెరూషలేమునకు అదే అపోస్తలు గారి 15లో జరిగిన సందర్భం వెళ్ళి తిని దేవదర్శనం ప్రకారం అంటే ఇది కూడా దేవుడు చెప్పిన దాని ప్రకారం దేవుడి అనుమతితోనే వెళ్ళాను వాట్ ఏ వండర్ఫుల్ దేవదర్శనం ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమైపోవును లేక వ్యర్థమైపోయినదో అని నేను అన్ని జనుల్లో ప్రకటించుతున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి అంటే అపోస్తలులకు ప్రత్యేకముగా ఎన్నికైన వారు ఉన్నారు సంఘంలో కొంతమందిని కూర్చోబెట్టారు కదా ప్రత్యేకం ఎన్నికైన వారు వారికి అంటే అపోస్తలులకు వారికి అంటే ప్రత్యేకంగా ఎన్నికైన వారు అంటే వేరండి వీళ్ళు అపోస్తలు కాదు చాలామందికి వాక్యం ఎడదీయటం రాలేదు చదవండి మళ్ళీ కావాలని క్లియర్గా ఉంటుంది 1వ వచనం నుంచి అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శనం ప్రకారం వెళ్ళి తిని మరియు నా ప్రయాసం వ్యర్థమైపోవును పోవునేమో లేక వ్యర్థమైపోయినదో అని
అన్య జనులలో నేను ప్రకటించుతున్న సువార్తను వారికి అంటే అపోస్తలులకు ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశుద్ధపరచితిని చెప్పాడు. అది మనం 15వ అధ్యాయంలో చదువుకున్నాం. ఆయనను నాతో కూడా తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. తీర్పు కూడా అపోస్తల దగ్గరికి వచ్చాడట. పౌరుతో పాటు వచ్చాడా? వచ్చాడు. అపోస్తల్లో ఎవరు కూడా ఇతని డానికే నుండి తీసుకొచ్చావు, సున్నతి ఉందా ఇతనికి, నేను లాక్కెళ్ళండి కట్ చేయండి అన్నారు. ఆయనను తీర్పు సున్నతి చేయడానికి బలవంత పెట్ట బాడలేదు. అంటే అపోస్తలలో ఏముందనుకున్నారు? సున్నతొద్దు, అక్కర్లేదు. అపోస్తలలో సున్నతి అక్కర్లేదు అంటున్నారు. ఆయన ఇంకేమంటున్నాడు? మానవులను దాసులుగా, దాసులుగా. దేనికి దాసులు? ధర్మశాస్త్రం అనేది ఒక చరణ్. అది ఏమండి మాట ఎందుకంటున్నాడంటే ధర్మశాస్త్రం ఒక చరలాంటిది, పట్టుకుందండి విడిచిపెట్టదు. ఎలాంటిదో తెలుసా ధర్మశాస్త్రం? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ముందుగా వాక్యం చూపిస్తాను మీకు. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక రెండవ భాగంలోకి వెళ్దాం. మధ్యాహ్నం వెళ్దాం రెండవ భాగంలోకి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే, ఒక్క ఆజ్ఞ విషయంలో ధర్మశాస్త్రంలో తప్పిపోతానట, నువ్వు ఈ ఆజ్ఞ విషయంలో అపరాధివి అని శిక్ష పడదట. మరి ఎలా పడుతుందట? ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో అన్ని ఆజ్ఞలు పాటించని వానిగానే శిక్ష పడుతుందట. ఏమన్నా బాగుందండి? ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి రాసిన వాళ్ళు మీరు చాలామంది ఉండవచ్చు. ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి, అందులో నెగటివ్ మార్క్స్ ఉండేవట. నెగటివ్ మార్క్స్, నెగటివ్ మార్క్స్ అంటే ఏంటో తెలుసా? క్వశ్చన్ పేపర్ 100 మార్కులు ఉందనుకోండి, మీరు అందులో 50 రాశారనుకోండి, మీ మార్కులు ఏమో తెలుసా? 50 కాదు, 0. అదేంటి? మేము 50 రైట్ రాసాం కదా అంటే, నువ్వు రాసిన 50 రైట్లు నువ్వు రాసిన 50 తప్పులకు క్యాన్సిల్ అయిపోయాయి. అంటే ఒక తప్పుకు ఒక రైట్ ఏం చేస్తారు? క్యాన్సిల్. అంటే 50 తప్పులు రాసావు, 50 రైట్లు రాసావు, ఈ 50 తప్పులకు గాను 50 రైట్లు కూడా ఏం చేస్తారు అండి? కొట్టేస్తారు. అయిపోయింది. ఇప్పుడు వచ్చిన మార్కులు ఎంత? ఏమైనా బాగుందండి పద్ధతి? బాగోలేదు కనుకనే మార్చేశారు. అలా కాకుండా 99 మార్కులు, 99 క్వశ్చన్లు రైట్ రాసావు, ఒక్క క్వశ్చన్ రాంగ్ రాశాం. ఏమండి ఒక్క క్వశ్చన్ రైట్ రాంగ్ రాసిన 99 క్వశ్చన్లు కూడా కొట్టేస్తాను అన్నాడు అనుకోండి, రైట్ రాసినవి కూడా క్యాన్సిల్ అవుతాయి అన్నారనుకోండి, అసలు తట్టుకోగలమండి మనం? మాకు ఇక ఎవడు ఏ ఎగ్జామ్ అటెండ్ అవ్వడం, జీవితంలో ఎగ్జామ్స్ లేవు, ఏమి లేవు, గొడ్లు కాచు కూడా బెటర్ అనుకుంటారు అంతే కదా. అంటే కఠినంగా చాలా, అస్సలు చాలా కష్టం. ధర్మశాస్త్రం కూడా అంతేనండి, ఒక తప్పుకు ఒక రైట్ క్యాన్సిల్, ఎక్కడ ఎస్ఎంసెల్సిలో. కానీ ధర్మశాస్త్రం ఎలాంటిదంటే 99 రైట్ చేయి, ఒక తప్పు చేసావా మిగిలిన 99 కూడా తక్క 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 తప్పుల కింద కొట్టేసుకొస్తాడు. అమ్మో, అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతి మంతుడని పాస్ అవ్వాలంటే అయ్యే పనేనా? అయ్యే పనేనా? కొన్ని తరాలు పాపం ధర్మశాస్త్రం వచ్చి కొన్ని వెలవెల్లాడే. అందుకే ధర్మశాస్త్రం ఏమన్నాడంటే బానిస, అది చెర అన్నాడు. అది చెర. గలతి పత్రిక, గలతి పత్రిక 23వ అధ్యాయం 23వ వచనం చూడండి. గలతి పత్రిక 3:23, విశ్వాసము వెల్లడి కాకమనుకు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు. అంటే ఇతకి చెరేదన్నమాట ధర్మశాస్త్రం. అందులోని చేసి ప్రభు మనం నిడిపించాడండి బాబు. అయితే ఎవరో యోధయ నుంచి వచ్చి చెప్పగానే గలతి పట్టణంలో ఉన్న సంఘం ఏం చేసింది? మరలా ధర్మశాస్త్రం వైపు మొగ్గు చూపుతుంది. ఈ మధ్యకాలం కొంతమంది బయలుదేరారండి, గడ్డం పెంచుకుంటున్నారు గుంటూరులో, పండుగలు మళ్ళీ చేస్తున్నారు, బలులు మళ్ళీ అర్పిస్తున్నారు, విశ్రాంతి దినాలు పాటిస్తున్నారు. ఏంటి అని అంటే మన ధర్మశాస్త్రం కూడా పాటించాలి. అది చెర.
పితరులైనను మనమైనను మోయలేని కాడి, దానివల్ల ఎవరు నీతిమంతులు కాలేదు. కానీ వారిని లోబరుచుకోవాలని కొందరు వచ్చారట, అదే చెప్తున్నాడు. మనలను దాసులుగా చేసుకున్న వాళ్ళని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన ఈ స్వాతంత్రం వేగుచుచ్చుటకు రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన ఇదంతా జరిగింది. ఓకేనండి, మరి రెండవ భాగాన్ని అనంతరం కంటిన్యూ చేద్దాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, ఒక చక్కటి అవగాహన సంఘంపై మాకు కలిగిస్తున్నారు. మీ కుమారుని త్యాగము కృప చేతనే మేము రక్షింపబడ్డాం. కానీ ఒకనాడు పితరులు ఏది మోయలేకపోయారో, అపోస్తలు ఏది మోయలేకపోయారో, ఆ దాస్యం అనే కాడిని మరలా మాకు తగిలించాలని ఎదరో సున్నతి సంబంధులు మోసం చేసేవారు సంఘాలలో బయలుదేరుతున్నారు. ఆ రోజు కూడా అదే జరిగింది. అలాంటి వారి కొరకే గలతి పత్రిక మీరు వ్రాశారు తండ్రి. మీ పిల్లలు అర్థం చేసుకుంటకు, వారికి అర్థం చేయించుటకు నేను చేస్తున్న ప్రయత్నాన్ని సఫలీకృతం చేయండి. అవగాహన కలిగి భిన్నమైనది కాక ఈ కాలమునకు కొత్త నిబంధన క్రింద ఉన్నవారికి ఏది సహేతుకమైనదో దాన్ని అంగీకరించి మంచి మనసు మీ పిల్లలకి ఇవ్వమని, మిగిలిన భాగం మధ్యాహ్న వేళ ఆలోచించుచుండగా తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.